ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి చిగురించిన వెదుళ్ళు మనసు నిర్మలంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుందని పెద్దలంటారు అంతరంగంలో చెడు ఆలోచనలు పేరుకోకుండా చూసుకోవాలి ఈ సందేశాన్ని బోధిస్తూ శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు ఒక కథ చెప్పారు ఒక ముని వెదురు చెట్లతో నిండిన అడవి మార్గం గుండా వెడుతూ ఉన్నాడు ఆ సమయంలో అకస్మాత్తుగా రెండు వెదురు చెట్లు బలంగా ఒకదానితో ఒకటి రాసుకున్నాయి ఆ రాపిడికి మంటలు లేచాయి అదే సమయాన తీవ్రమైన గాలి వీచడంతో ఆ అడవి మొత్తం మంటలలో భస్మమైపోయింది పచ్చ పచ్చగా ఉన్న ఆ ప్రదేశమంతా మండి మసి అయిపోయింది ఇది చూసిన ఆ మునీశ్వరుడి హృదయం ద్రవించిపోయింది కొన్ని మాసాలు గడిచిపోయాయి ఆ ముని మళ్ళీ అదే అడవి మార్గం గుండా వెళ్ళాడు మండి బూడిదైపోయిన ఆ వనమంతా తిరిగి చిగురించి పచ్చగా దట్టంగా ఎదిగింది ఈ పరిణామం చూశాక ఆ మునికి ఒక సంగతి అర్థమైనది నేల మీద మట్టికి పైన ఉన్న చెట్ల భాగాలు మాత్రం అగ్నిజ్వాలలో భస్మమయ్యాయి భూమికి అడుగున కనపడకుండా ఉండే చెట్లవేళ్లను అగ్ని జ్వాలలు ఏమీ చేయలేదు అందువలన వానలు పడగానే చెట్లు మరల చిగురించాయి అడవి పునర్జీవం పొందింది మనిషి మనసు అంతే చెడు ఆలోచనలు మనసు లోతుల్లోకి వెళితే జీవితం అతలాకుతలం అవుతుంది మనసును నిర్మలంగా ఉంచుకుంటే జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి మనం నిర్మలమైన మానసిక శక్తిని వృద్ధి చేసుకునేందుకు ప్రయత్నించాలి చెడును దరి చేరనీయకూడదు మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి